స్థాయికి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా ప్రజలకు కనపడడం లేదు. ఆ అభివృద్ధి లేని లోటును చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఒక్కొక్క బాణం వదులుతూ ఉంటే వాళ్లకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక, ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేయాలో తెలియక ఒక శిఖండిలాగా ఈ రోజాను ముందుకు పెట్టి ఋషికొండ గురించి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఋషికొండ గురించి తెలియకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తెలియకుండా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ పూర్తిగా చదవకుండా నోటికొచ్చినట్టు ఒక మంత్రిగా మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే పద్ధతి, ఆమె మాట్లాడే పద్ధతి చాలా అత్యంత నీచకరంగా ఉంది. ముఖ్యంగా ఆమె తెలుసుకోవాల్సిన విషయం, ఆమెకు ఒక ఋషికొండకు వేరే కొండలకు డిఫరెన్స్ తెలియదు. ఒక చరిత్ర కలిగిన ఒక కొండకు, తిరుమల కొండకు, తిరుపతి చుట్టూ చాలా కొండలు ఉన్నాయి కానీ తిరుమల కొండకు పవిత్రత ఉంది, ఒక చరిత్ర ఉంది, ఆధ్యాత్మికత ఉంది, ఋషికొండకు చరిత్ర ఉంది. ఆ కొండ మీద ఉంటే ఈ కొండ మీద లేదా, ఆ కొండ మీద లేదా? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, కొండ మీద దేవుడు ఉండాలి, దయ్యాలు కాదు, ఇలాంటి ముఖ్యమంత్రులు కాదు అని. ఈ రోజా నోటికొచ్చినట్టు మంత్రి గారు, ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఏదో మాట్లాడితే ఆమె గొప్పగా అనుకుంటున్నామో, ఆమెను నగిరిలో ఆమెకి ఈసారి సీటు ఖచ్చితంగా 100%. నువ్వు ఏం మాట్లాడినా రోజమ్మ, నువ్వు ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా నీకు సీటు లేదు. నువ్వు మంత్రి పదవి ఇచ్చి నీతో ఈరోజు నువ్వు నోరు పారేసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే నాకు తిరిగి మళ్ళా సీటు వస్తుందని. నీకు సీటు లేదు, నీకు ఓటు లేదు, నీకు ఓటు లేదు, అది గుర్తుపెట్టుకోవాలా మూర్తి గారు. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఉత్తరాంధ్రలో వరదలాగా జనాలు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంటే ఆయన మాట్లాడే మాటలు, అడుగుతున్న ప్రశ్నలు చాలా క్లియర్గా అడుగుతున్నాడు. అయ్యా నువ్వు రాజకీయ నాయకుడివా, ముఖ్యమంత్రివా, లేకపోతే వ్యాపారస్తుడివా? పవన్ కళ్యాణ్ గారు ఇంకా గొప్పగా ఆయన కొంచెం వ్యాపారస్తుడు ఉన్నాడు. నేనైతే అంటాను మాఫియా డాన్ అంటాను. వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తాడు, లాభం పొందుతాడు, కానీ మాఫియా చేసేవాడు తను లాభం పొందడంలో సమాజం ఏమైపోతుందని కూడా ఆలోచించని విధంగా మాఫియా డాన్స్ ఉంటారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు, గంజాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది, ఎక్కడ ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందన్న మాటను ఒక గ్రీన్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్కు పేరుంటే గంజాయి బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసుంది. గంజాయి పక్కన వదిలితే మందు, మందు నువ్వు నీ అక్రమార్జన అంటే అక్రమార్జన కోసం లో క్వాలిటీ అంటే ఇంతకుముందు అడల్ట్రేటెడ్ లిక్కర్ అమ్మితే ఖచ్చితంగా కేసులు పెట్టేవాళ్ళు. ఇతనే కంపెనీలు పెట్టి అడల్ట్రేటెడ్ లిక్కర్ అమ్ముతూ, ఏ రోజైనా మీరు చూసారా మీరు అడల్ట్రేటెడ్ లిక్కర్ దాడి జరిగి పట్టుకున్నామనే విషయాన్ని? ఇంకోటి పక్క రాష్ట్రంలో మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ మద్యానికి ఎటువంటి ప్రశ్నలో ఎంట్రీ లేదు ఇక్కడ తయారైన మద్యానికి, అంటే క్వాలిటీ లేని మందును అతి ఎక్కువ రేట్లో అమ్ముతూ ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటూ ధనార్జన కోసం, ఒక పక్క గంజాయితో యువత జీవితాన్ని ఆడుకుంటూ యువతను భ్రష్టు పట్టిస్తూ ధనార్జన, ఇంకో పక్క మద్యం ముసుగులో ఎంతోమంది కార్మికులు ఆ కల్తీ మద్యంతో తాగి యంగ్ లేడీస్ వితంతులు అవుతున్నారు. అంటే నేను ఇప్పుడే చెప్పాను, వ్యాపారస్తుడు మాఫియా డాన్. వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయినాడు అనుకో, ఏ పదవిలోకి పోయినా కూడా ధనార్జన మాత్రమే చూస్తాడు, కానీ డాన్ మాఫియా డాన్, ప్రజలు ఏమైనా పర్వాలేదు నేను ధనం కావాలి అని ఆలోచించే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈ మంత్రి ముఖ్యమంత్రి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల్ని ఎలా చూడాలి, ప్రజలకు అభివృద్ధి ఎలా చేయాలి రాష్ట్రాన్ని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, ఎలా కంపెనీస్ని తీసుకురావాలి, తీసుకురావడం కథ వదిలిపెట్టండి, కంపెనీని తరిమేస్తున్నాడు. దాదాపు మననే అమర్రాజా ఫ్యాక్టరీ చూశారు, దాదాపు 8,000 ఉద్యోగాలు
8000 కోట్ల ధనాన్ని పెట్టి మన అమరరాజు ఇక్కడ రాష్ట్రంలోకి రావాలంటే పొరుగు రాష్ట్రానికి తరిమేసిన ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రిదే. ముఖ్యంగా మూర్తి గారు మీరు గమనించాల్సింది, ఒక్క ఇండస్ట్రీనన్నా ఇన్వైట్ చేశారా? ఒక ఇండస్ట్రీ అయినా వచ్చిందా రాష్ట్రానికి? అసలు ఈరోజు చదువుకున్న విద్యార్థులు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు రావాలంటే అటు హైదరాబాద్కి వెళ్ళాలి, ఇటు బెంగళూరుకి వెళ్ళాలి. ఆ ఐటీ మంత్రి ఉన్నాడు, అతనికి ఏమన్నా బుద్ధి ఉందా? అతను మాట్లాడే మాటలు, అరే నీ సబ్జెక్టు మాట్లాడాయా? పవన్ కళ్యాణ్ గారు అడిగిన మాటకు ఆన్సర్ చెప్పు. హైదరాబాద్లో మన యువత పోల్చి వస్తూ ఉంది. మీరు ఎన్ని ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు విశాఖపట్నంలో? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఎన్ని ఉద్యోగాలు తిరుపతిలోనో లేకపోతే ఇంకో చోట? ఇంకోటి ముఖ్యమంత్రి మూర్తి గారు చెప్తున్నాను, ఇక్కడ రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు. మన ఏదో చెప్పారు, ఎవరు ఏదో పుస్తకంలో ప్రచురిస్తే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు అని చెప్పి చెప్పారు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయింది? వీళ్ళు ధనముంటే చాలు మేము దౌర్జన్యం చేయగలం అనే ఆలోచనతో ఈరోజు రాబోయే ఎలక్షన్లో పోయి మనం ధన దౌర్జన్యాలతో తిరిగి అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా ఆ రోజు తరిమారో తెల్లదొరల్ని, మీ నల్లదొరల్ని, అంటే నల్లధనం కలిగిన ఈ దొరలు, నల్లధనం కలిగిన ఈ యొక్క నల్లదొరల్ని రాబోయే ఎలక్షన్లో తిప్పి కొట్టడం ప్రజలు గ్యారంటీ. 175 కాకుండా చూసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు చాలా క్లియర్గా, పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాట ప్రజలు గమనించాలి. వీళ్ళ మాఫియా గురించి ధైర్యంగా ఈరోజు ఏ నాయకుడైనా ఈ యొక్క ముఖ్యమంత్రిని ఎదిరించి ఈ యొక్క వైసీపీ యొక్క ఆగడాలను మాట్లాడుతూ ప్రజలకు తెలియజేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ చెప్తున్నారు వీళ్ళ దోపిడీ గురించి, వీళ్ళ దౌర్జన్యం గురించి. మూర్తి గారు, ఋషి కొండ మీరు గమనించారలేదో, గ్రీన్ కలర్ పెయింట్ కొట్టారు, షీట్లు వేశారో ఏమో తెలియదు కానీ వాళ్ళు చేసిన ఈ యొక్క ఋషికొండ గుండును తిరిగి మళ్ళా డై చేసినట్టు గ్రీన్ కలర్ షీట్సో అది పెయింటో ఏవో తెలియదు. మనం మా పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వెళ్తే చూసాం మేము టీవీలో. అలాంటి నీచమైన స్థితికి దిగజారుతూ పర్యావరణాన్ని పరిరక్షించకుండా, ఉద్యోగాలు లేకుండా, మహిళల రక్షణ లేకుండా, రైతు అనేవాడి కన్నీరు చూస్తూ ఇటువంటి